రెండవ ప్రశ్న ఏంటంటే, తన భార్య తన్ను అనుమానిస్తుందట, తనకు సేవ చేయాలనుందట, తన జీవితానికి ఒక ముళ్ళులా ఉందట. ఈ రెండు ప్రశ్నలకి ముందు ఒకటి చూద్దాం. ఎవరైతే, మరి ఎవరో నాకు తెలియదు, ఎవరైతే సహోదరి మనుందో, నిజంగా మీ ఆయనకి నీ మీద, మీ ఆయన మీద నీకు డౌట్ ఉంటే, నో ప్రాబ్లం అమ్మా, నేను మరలా చెప్తున్నాను. ఎందుకో చెప్పనా, నువ్వు నిజముగా దేవుని బిడ్డవైతే, నువ్వు నిజముగా దేవుని విశ్వసించిన దానివైతే, మీ ఆయన్ని దేవుడు ఎలా కంట్రోల్ చేయాలి ఆయన చూసుకుంటాడు. ధైర్యంగా ఉంటు. ఆధారం ఏంటన్నా అని రాత్రి నేను మీకు చెప్పాను. జాన్ కెనడీ అనే భక్తుడు ఏమన్నా తెలుసా, మన సమస్యలు బైబుల్లో ఆల్రెడీ ఎవరికో ఎక్కడో ఏదో ఒకటి జరిగిందే ఉంటుంది, కాకపోతే మనం చదవం, మన ఆన్సర్లు అక్కడ ఉంటాయి. సేమ్ కేసు మీరు చూడండి, మక్కికి మక్కి మీలా లేకపోయినా అనుమానించే గడియలు మాత్రం ఆయనకు వచ్చాయి, కానీ ఆయన అనుమానించలేదు. ఎవరో తెలుసా, అబ్రహాం గారు మనకు తెలుసు. అబ్రహాం గారు భార్య ఎవరు, శారమ్మ. 60 ఏళ్ళ వయసులో ఐగుప్తి సింహాసనం మీద గెరారు ఏరియాకి న్యాయాధిపతిగా వ్యవహరిస్తున్న ఆ ఫరో, ఆ యొక్క ఐగుప్తి అధికారి శారమ్మను చూశాడట. ఎవరు ఈ కొత్త అమ్మాయి అని అడిగాడట. ఎవరు, ఆ ఫరో గారు. ఆవిడ అమ్మాయి కాదు, అప్పటికే అమ్మమ్మ. ఎవరు, శారమ్మ. అప్పటికి ఆవిడ వయసు ఎంత, 60 ఏళ్ళలో చూసిన ఈడు కళ్ళు మతిపోయిన విషయం ఏంటంటే, ఆవిడ అమ్మాయి అనుకుంటున్నాడు. ఆవిడ అలా ఉంది, ఎవరు అందానికి మారిపోయారు, ఎవరు సరే, అప్పటికి 60లో 20లాగా అంటుందట. ఈడు ఎత్తుకెళ్ళిపోయాడండి, ఆడ పెట్టేసుకున్నాడు కోటలో. ఇక నేడో రేపో మ్యారేజ్ ఇండాక రెడీ అయిపోయాడు. కానీ గుర్తుపెట్టుకో, తన భార్యని పరాయి వాడు ఎత్తుకెళ్ళిపోయాడు అన్నప్పుడు అబ్రహాం గారికి టెన్షన్ స్టార్ట్ అవ్వాలా వద్దా, ఇలాగ అర్థమవుదేమో. దారంట నువ్వు మీ భార్య వెళ్ళిపోతున్నప్పుడు ఎవడైనా పోకిరిగాడు చూస్తేనే నువ్వేం చేస్తావు, రోడ్డు కనబట్టలేదేంట్రా అని అడుగుతావు. ఇంకా ఎక్కువ మాట్లాడాడాను, కామెంట్ చేశాడంటే ఏమంటే చెప్పినా, రే నూకలు ఈరోజు తాగుకొట్టుకోక అని చెప్తాం. ఎవరైనా ఏదైనా అంటేనే ఊరుకోవట్లేదు, ఎవరైనా ఏమన్నా మాట అంటేనే ఊరుకోవట్లేదు. మరి అబ్రహాం గారు ఎలా ఉన్నారు ధైర్యంగా? ఆయన ధైర్యం ఏంటో తెలుసా, నేను నమ్మిన దేవుడు నన్ను కాపాడటమే కాదు నా పార్ట్నర్ను కూడా కాపాడుతాడు. అదండి విశ్వాసం అంటే. నేను మరలా చెప్తున్నాను తల్లి, నువ్వు నమ్ము, మీ ఆయన్ని ఎలా కాపలా కాయాలో దేవునికి తెలుసు. లేదు వాడు జట్కా ఇస్తున్నాడా, ఆడికి మొట్టికాయలు ఎలా ఇవ్వాలో దేవునికి బాగా తెలుసు. నువ్వేం కంగారపడు, నువ్వు నమ్మింది దేవుని గనక నమ్మకాన్ని దేవుడు ఒమ్ముచ్చేయుడు. మరొక విషయం, మరి ఉంది కన్ని మరి యోసేపు అనుమానించాడు, లేదా అనుమానం పడ్డాడు. ఎందుకంటే ఆవిడ ఆవిడ ప్రాబ్లం ఆ కేసు అలాంటిది. మన దేవుడు ఎంత ప్రేమమ్మాయడంటే, మరియమ్మ మంచిదే, యోసేపు మంచోడే. ఆ యోసేపు గారికి ఊర్లో ఉన్న పేరు ఏంటంటే నీతిమంతుడు. ఏమంటారు అబ్బాయిని, అదేండి ఊర్లో నీతిమంతుడు ఉంటాడు కదా అండి, అబ్బాయి ఎక్కడున్నాడని అడుగుతారట. మనల్ని అయితే ఏం అడుగుతారు, అదేంటి కాగ్గడు ఎక్కడున్నారు అని అడుగుతారు మనల్ని. అదేంటి అడిగాడు మన నిక్ నేమ్స్. కానీ యోసేపు గారి నిక్ నేమ్ ఏంటో తెలుసా, నీతిమంతుడు ఉంటాడే ఆయన అండి, నీతిమంతుడు బైబిల్ పట్టుకు తిరుగుతాడు కదా ఆస్తమాల అని అడుగుతారట. ఈయన మంచోడే, ఈవిడ మంచిదే, వీళ్ళిద్దరూ అనుమానం వచ్చి విడిపోవడం ఎవరికి ఇష్టం లేదట, దేవుడికి ఇష్టం లేక ఆయన కలగ చేసుకుని ఆయన వివరణ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందట. అంటే మన దేవుడు ఎలాంటి వాళ్ళు చెప్పినా, ఇద్దరు మంచి విశ్వాసులు విడిపోతానంటే ఆయన ఒప్పుకోడు. కనుక కంగారు పడకండి, మూడో వ్యక్తులు ఎవరు వచ్చినా ఆ దేవుడికి నచ్చిన బిడ్డలు అయితే ఆయన చూస్తూ ఏమీ ఊరుకోడు. కానీ మనం ఏం చేస్తామని చెప్పినా, టెస్ట్లు పెడతాం. టెస్ట్లు ఎవరికి, పార్ట్నర్లకి. నేను చాలాసార్లు చెప్పాను, ఈ మధ్య మళ్ళీ చెప్పి ముగించేస్తాను ఇక, వెళ్ళిపోదురుగా న్యాయం చేయడానికి. టీకి
అనుమానిస్తుందంట లాయర్ని, బాగా అనుమానిస్తుందంట. ఈ మధ్య అలసలు చెప్పాను ఎంతమంది విన్నారు, అమ్మగారు ఇంటికి వెళ్ళింది. అనుమానాలు ఎందుకు వస్తాయి చెప్పనా? సైకలాజికల్గా అనుమానింపబడుతున్నవారు ఏం ఫీల్ అవ్వకండి, ప్రౌడ్గా ఉండండి, ఏం ఫీల్ అవ్వకండి. ఎందుకు చెప్పనా? అనుమానం ఎప్పుడు వస్తుందంటే మన మీద విపరీతమైన ప్రేమ ఎక్కువైపోయినప్పుడు ఆ ప్రేమకు పీక్ స్టేజ్ ఏంటి చెప్పినా అనుమానం. ప్రౌడ్గా ఉండు, మా ఆవిడ నన్ను అనుమానిస్తుందండి. ఏం కంగారు, అంత ఫ్యాన్ అయిపోయింది మీ ఆవిడ, నీ లైఫ్ ఆవిడ ఆవిడ ప్లేస్లోకి ఎవరు రాకూడదు అనుకుంటుంది, నీకెందుకు బాధ, నవ్వుకో. మా ఆవిడ నన్ను అనుమానిస్తుందని నవ్వుకో అంతే, పెద్ద బాధపడాల్సిన విషయం కాదు. ఎప్పుడైతే ఈ ఫీక్ స్టేజ్కి వెళ్ళిపోయారో అనుమానిస్తారు. అనుమానించినప్పుడు ఏమవుతుందో తెలుసా? వాళ్ళ అమ్మగారు ఇంటికి వెళ్ళిందట. ఇంటికి వెళ్ళిన తర్వాత మరి అనుమానం కదండి, ఇంటికంటే ఏం చేస్తున్నాడు అనుకుందట. ఫోన్ చేసింది వెంటనే. అనుమానం ఉన్న వాళ్ళు అనుమానం ఉందని ఏం చెప్పరండో, అది మాత్రం గమనించుకోండి. చాలా తెలివిగా ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ ఏం చేసిందంటే కుశల ప్రశ్న అడిగింది, భోంచేశారా అని అడిగిందట. నైస్గా వీడు కూడా భోంచేశాను అన్నాడట. నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది, ఎక్కడున్నారు అని అడిగింది. మామూలుగా చెప్పాడు, ఇంట్లోనే ఉన్నాను అన్నాడు. నిజంగానే ఇంట్లో ఉన్నారా అని అడిగిందట. నీ మీద ఒట్టు, ఇంట్లోనే ఉన్నాను. ఒట్టొద్దులే కానీ అలాగ కిచెన్ రూమ్లోకి వెళ్ళి మిక్సీ ఆన్ చేయండి అందట. ఏం ఆన్ చేయాలి? మిక్సీ ఆన్ చేయండి అందట. మిక్సీ ఆన్ చేశాడు, నీవని సౌండ్ వచ్చింది. మనసులో ధైర్యం వచ్చింది, అమ్మయ్య మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు అనుకుంది. జాగ్రత్తగా ఉండండి, త్వరగా వచ్చేస్తానని టైం చెప్పలేదా? టైం చెప్పలేదు, త్వరగా వచ్చేస్తానండి, జాగ్రత్తగా ఉండండి అన్నదట. మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేసిందట. అదే సాయంత్రం ఫోన్ చేసిందట. ఫోన్ చేశారా అని అడిగింది. చేశాను అమ్మాయి అన్నాడు. ఎక్కడున్నారు అని అడిగిందట. నెక్స్ట్ మనోడు ఆన్సరు, ఇంట్లోనే ఉన్నాను. నిజం చెప్పండి, నీ మీద ఒట్టు, ఇంట్లోనే ఉన్నాను అన్నాడు. అయితే అలా కిచెన్లోకి వెళ్ళి మిక్సీ ఆన్ చేయండి అందట. మళ్ళీ వెళ్ళాడు, మిక్సీ ఆన్ చేయడు, గీమని సౌండ్ వచ్చింది. ఇప్పుడు ధైర్యం వచ్చింది, ఇంట్లోనే ఉన్నాడు. ఉదయం లేచి చెప్పా చేయకుండా వచ్చేసిందట. ఇలా వస్తూ వస్తుండగా కొడుకు ఎదురొస్తున్నాడు చిన్నోడు. నానేడ్రా అని అడిగిందట. నాని ఇప్పుడే మిక్సీ ఎట్టుకుని అలా వెళ్ళాడన్న. ఏమర్థమైంది? నీకు మిక్సీల మీద, వాషింగ్ మిషన్ల మీద ఉన్న నమ్మకం మీ ఆయన మీద లేదు కనుక ఆడు ఇంకా తెలివైన వాడు, పిహెచ్డి చేసేటాడు. నువ్వు ఎక్కడ అడిగితే అక్కడ ఆ మిక్సీ భుజం మీద వేసుకుని పోతున్నాడు. నువ్వు అడిగిన ఇంకా ఆడల్లా ఆన్ చేస్తాడంతే. కాబట్టి నమ్మాల్సింది మిక్సీలని, వాషింగ్ మిషన్లు కాదు, ఎవరిని? దేవుణ్ణి నమ్మ, ఆయన కలగ చేసుకుంటాడు. మీ జీవితానికి ఆయన భరోసా, మీ పార్ట్నర్కి ఆయన భరోసా. మీ తల్లులారా, అన్నల్లారా, మీ పార్ట్నర్ని అనుమానించకండి. మన బిలీవర్స్ మనం ఒకవేళ అనుమానించారా, ఆయన నమ్మండి. చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుంటానంటే ఇంకా వాళ్ళకంత అమాయకులు వద్దు, ఎందుకంటే పోయే వాళ్ళని పోనివ్వండి, ఇంకా దేవునికి దగ్గర అయిపోతారు మీరు. డోంట్ వరీ, విలువ తెలిసిన వారు ఉంటారు, విలువలు లేని వారు దిగజారి పోతారు. వదిలేసండి, వదిలేమని చెప్పి మాట తీసుకు నిజంగా అనుమానించి వదిలేశారు కనుక లేనిపోయిన గొడవ. దేవుని నమ్మండి, అనుమానాలు నివృత్తి చేయనుగాక. ఆమెన్.